ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై బ్లాగ్. ఈ రోజు అయితే నేను వరంగల్ వెళ్తున్నా. వరంగల్ ఎందుకు వెళ్తున్నా అనేది ఈ లాస్ట్ ఈ వీడియోలో లాస్ట్ లో చూడండి చెప్తా. ఇప్పుడైతే ప్రెసెంట్ నేను కరీంనగర్ లో ఉన్నా. కరీంనగర్ మన కోట్ చౌరస్త దగ్గర ఉన్నా. ఇక్కడికి అయితే మా ఫ్రెండ్ గారు వస్తా అన్నాడు. మా ఫ్రెండ్ గారు మా స్వామి వస్తా అన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత కరీంనగర్ లో ఉన్న మహాశక్తి టెంపుల్ ఉన్నది కదా, అక్కడికి వెళ్ళి దర్శించుకొని అక్కడ నుంచి బస్ స్టాండ్ నుంచి వరంగల్కి వెళ్తాం. మా ఊళ్ళో అయితే వచ్చేసారు మా ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ రెడ్ కలర్ షర్ట్ అండ్ లుంగి మా ఊళ్ళే వాళ్ళు. ఇది మహాశక్తి టెంపుల్ కదా. నువ్వు మనిషివేనా? మహాశక్తి టెంపుల్ ఇన్ కరీంనగర్. కాళ్ళు అయితే కడుక్కోవడానికి పోతున్నాం. మా పేరటి జామ చెట్టు పళ్ళని మాల వేసుకుందా స్వామి. అట్లా మాట్లాడద్దు. నా మొహానికి బొట్టు లేదు. తురుకు మస్తున్నాయి. దా రావా, ఇక్కడ వస్తలేడేంది ఎందుకో అదైతే. ఓకే, మేమైతే కరీంనగర్ మహాశక్తి పీఠం ని దర్శించుకోవడానికి రావడం జరిగింది. ఎందుకు వచ్చినామంటే మా ఊడు మాల వేసుకున్నాడు కాబట్టి ఒకసారి శక్తి పీఠాలను దర్శించుకోవాలని చెప్పేసి ఆయనకు అనిపించింది. సో అందుకోసమని అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వచ్చినాం. దర్శనం అయితే అయిపోయింది. మా అవ్వనికి అయితే ఎట్లా అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది ఒకసారి అడుగుదాము. ఒకసారి చెప్పు. నిన్నటి నుండి వసంత చైత్ర నవరాత్రులు లలిత అమ్మవారి ప్రారంభం కావడం జరిగింది. ఈరోజు ఏదన్నా ఒక టెంపుల్ని దర్శించుకోవాలనుకుంటే మా బొమ్మాది గారు ఉండి కరీంనగర్లో శక్తిపీఠం ఉన్నది దర్శించుకుందామనంటే వరంగల్ నుంచి రావడం జరిగింది. ఇది త్రిశక్తి పీఠం, మహాశక్తి పీఠంగా చెప్పడం జరుగుతుంది. దీన్ని గౌరవ పార్లమెంటు సభ్యులు కరీంనగర్ బండి సంజయ్ గారి నేతృత్వంలో ఈ యొక్క గుడి నిర్మాణం జరిగింది. ఈ యొక్క గుడిని కూడా ప్రతి ఒక్కరు దర్శించుకోవచ్చు. చాలా విశాలవంతమైనటువంటి ప్రదేశంలో చాలా బాగా కూడా అమ్మవారి యొక్క గుడి నిర్మాణం జరిగింది. ముగ్గురు అమ్మవార్ల దర్శనం ఇక్కడ మనకు కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి కూడా దర్శనం చేసుకోవచ్చు. చాలా మంచిగా ఉంది గుడి, నాకైతే చాలా సంతోషంగా ఉన్నాడు. ఓకే, అయిపోయింది దర్శనం అయితే. ఇప్పుడు మేము బస్ స్టాండ్కి వెళ్తామా లేకపోతే ఎక్కడికి వెళ్తామా అనేది తెలియదు. ఇంకేమైనా ప్లానింగ్స్ ఉంటాయా అనేది కూడా చూపిస్తా ఈ వీడియోలో. ఇంకేటన్నా వెళ్తే ఒకసారి అయితే టెంపుల్ని అయితే చూడండి. బైక్ నుంచి ఆటోలో అయితే వెళ్ళిపోతా అన్నాం. మా ఫ్రెండ్ గారికి అయితే ఏదో పని ఉందట, అందుకే మమ్మల్ని ఆటోలో వెళ్ళిపోమ్మని చెప్పిండు. ఆటోలో పోతున్నాము. మేమైతే బస్ స్టాండ్లోకి వచ్చినాము, బస్ ఎక్కుతాం ఇప్పుడు. ఇక ఏమైంది, ఇదే ఎక్కుదామా? స్టార్ట్ అయితే అదే చెప్పు. వీడు వరంగల్కు ఎందుకు వస్తాడు అనేది మీ ఎవరికి చెప్పలే కదా. అంటే నేను
నిన్న ఉగాది పర్వదినం సందర్భంగా చైత్రమాస వసంత నవరాత్రులు అంటే లలిత అమ్మవారికి ఉండేటువంటి నవరాత్రులు. సంవత్సరం కాలంలో మనకు తెలిసి శరన్నవరాత్రులు మాత్రమే మనకు తెలుసు, కానీ నాలుగు నవరాత్రులు వస్తాయి. వసంత నవరాత్రులు, వారాహి నవరాత్రులు, శరన్నవరాత్రులు, శ్యామల నవరాత్రులు. ఇప్పుడు చైత్రమాసంలో నేను లలిత అమ్మవారి మాల వేసుకున్నా కాబట్టి మనవుడు వరంగల్కి వచ్చాడు. అది మీ వాళ్ళకి చెప్పాలి. మన వెనుక అమ్మవారు ఉన్నది మీకు చూపిస్తాడు చూడండి. ఉత్సవాలు జరుపుతాడు, సో వాటి కోసం నేను కూడా వచ్చిన 9 రోజులు. బడుగు లింగయ్య కొడుకు బడుగు కనీస వచ్చాడు. ఇక అమ్మవారు శ్రీచక్రము, అమ్మవారు, అమ్మవారు, లలిత అమ్మవారు. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఆ లలిత అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బడుగు గణేష్ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ కొట్టండి, షేర్ చేయండి, వాడిని ప్రోత్సహించండి, మంచిగా ముందుకు పోయేలాగా మీ అందరి యొక్క సపోర్ట్ గట్టిగా గుద్దుతే మళ్ళీ 100,000 పోవాలి అట్లా.